హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం నావికాదళం రాఫెల్ జెట్ ను పరీక్షించనుంది ఆగస్టు రెండు వేల ఇరవై స్వదేశీ విమాన వాహక నౌక ఒకటిని ఐఎన్ఎస్ విక్రాంత్ కమిషన్ చేయడానికి ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించినందున భారత నావికాదళం జనవరి ఆరు నుంచి గోవాలోని ఐఎన్ఎస్ హంసాలోని బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీలో రాఫెల్ మారిటైమ్ ఫైటర్ ను గుర్తించే ప్రయత్నంలో భాగంగా ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహిస్తుంది నలభై వేల టన్నుల క్యారియర్ కు సరిపోయే అత్యుత్తమ యుద్ధ విమానం ఐఏసీ వన్ కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉంది మరియు ప్రస్తుతం అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రంలో ఇంటెన్సివ్ సముద్ర ట్రయల్స్ లో ఉంది విషయం తెలిసిన అధికారుల ప్రకారం ఐఎన్ఎస్ హంసాలోని రెండు వందల ఎనభై మూడు మీటర్ల జంప్ స్కీజంప్ టీ వద్ద దాదాపు పన్నెండు రోజుల పాటు రఫెల్ ఎం ఫైటర్ను ఇంటెన్సివ్ ట్రయల్ ద్వారా నెట్టివేసి ఈ యుద్ధ విమానం సరిపోతుందో లేదో అంచనా వేయనున్నారు రఫెల్ ఎం ఫైటర్ ఫ్రెంచ్ చార్లెస్ డి గల్లే విమాన వాహక నౌకకు ప్రధాన ఆయుధ వ్యవస్థ మరియు రెండు వేల ఎనిమిదిలో యుఎస్ విమాన వాహక నౌకలతో దాని ఇంటర్ కూడా చూపింది భారత నావికాదళం కూడా మార్చిలో అదే సదుపాయంలో యుఎస్ ఎఫ్ఐటీన్ హార్నెట్ ఫైటర్ను పరీక్షించాలని యోచిస్తోంది బోయింగ్ ఎఫ్ఐటీన్ అనేది యుఎస్ నాబీ కోసం నిరూపితమైన క్యారియర్ మల్టీ రోల్ ఫైటర్ మరియు పంతొమ్మిది వందల తొంభై ఒకటి గల్ఫ్ యుద్ధం కార్యకలాపాలను నిర్వహించింది భారత నావికా దళం తన ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మిగ్ ట్వంటీ నైన్ కే యొక్క రెండు స్క్వాడ్రన్లను నిర్వహిస్తుండగా రష్యా విమానం నిర్వహణ మరియు విడిభాగాల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది డిఆర్డి యొక్క ఎల్సిఏఎం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది రెండు సింగల్ ఇంజన్ డెమాన్స్ట్రేటర్ ఫైటర్లు ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుండి పరీక్షించబడుతున్నాయి మరియు భవిష్యత్తులో చివరి ట్విన్ ఇంజిన్ డెక్ ఆధారిత క్యారియర్ ఫైటర్ కు ఇన్పుట్లను అందించడానికి గోవా ఆధారిత షోర్ బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీని పరీక్షించారు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రకారం స్వదేశీ ట్విన్ ఇంజన్ ఫైటర్ యొక్క మొదటి ఫ్లైట్ ట్రయల్ రెండు వేల ఇరవై ఆరుకి ముందు మరియు రెండు వేల ముప్పై ఒకటికి ముందు ఇండియన్ నావీలో ప్రవేశిస్తుంది ఐఏసీ వన్కి కి నాయకత్వం వహించే యుద్ధ విమానం ఫ్లైట్ ట్రయల్స్ పై ఆధారపడి ఉంటుంది వాస్తవం ఏంటంటే రఫేల్ ఎం తేలికైనది మరియు ఎఫ్ ఎయిటీన్ వరకు చిన్నది మరియు ఎక్కువ శ్రేణి గాలిపరంగా దాని అమెరికన్ కౌంటర్ కంటే పెద్ద పంచ్ను ను ప్యాక్ చేస్తుంది క్షిపణలను గాలికి మరియు గాలికి క్షిపణులను ల్యాండ్ చేయడానికి నావల్ ఏవియేషన్ నిపుణులు కూడా దాని సాపేక్షంగా పెద్ద ఎయిర్ ఫ్రేమ్ కారణంగా ఫైటర్ ను హ్యాంగర్ నుండి ఫ్లైట్ డెక్కి కార్ట్ చేయడానికి ఎఫ్ఈటిని లిఫ్ట్ లోకి అమర్చడానికి ఐఏసీ వన్ కి నిర్మాణాత్మక మార్పులు అవసరమని చెప్పారు భారత స్వాతంత్ర్యం పొందిన డెబ్బై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేను ఐఏసీ వన్ ఐఎన్ఎస్ విక్రాంతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడుతుందని భావిస్తున్నందున భారత నౌకాదళం విమానాల తయారీ సంస్థలను లీజ్కి ఇవ్వమని కోరే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో నాలుగు నుండి ఐదు వరకు రఫేల్ విమాన వాహక నౌకకు ప్రారంభించవచ్చు భారతదేశం ఇప్పటికీ అంబాలా బేస్ లో రఫేల్ యొక్క మెయింటెనెన్స్ కమ్ ఫ్లైట్ ట్రైనింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది నావికాదళ ఏవియేటర్లకు సంస్థలో శిక్షణ ఇస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు